రాష్ట్ర ప్రజకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నూతనంగా ప్రమాణం చేసిన మంత్రులు తెలిపారు. బెటర్ గవర్నెన్స్ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. వారి జీవితాల్లో వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపడాలని చెప్పి మా నిరంతర కృషి. సర్ ఫైనల్ గా ప్రజా దర్బార్ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, ఎట్లా ఉండబోతుంది ప్రజా దర్బార్? కేసీఆర్ పరిపాలన భిన్నంగా ఉంటది. ఎవరు గెలవద్దు, ప్రతిపక్షం ఉండొద్దు, నేనే రాజును, నేనే మంత్రిని, నియంత్రణ దూరం ఉండే అవినీతి పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయింది. ఈ అన్ని పాయింట్స్ అన్ని విషయాల్లో అన్నింటి గాడిన పెట్టే కార్యక్రమం చేస్తాం. సార్, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ప్రజా దర్బార్ రేపటి నుంచి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు, ఏ విధంగా ఉంటుంది ప్రజా దర్బార్? గతంలో చూసింది కదా, అంటే ప్రజలు చూసి ఇంత 4 కోట్ల ప్రజలలో సుమారుగా 20,000 గ్రామాలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు పరిష్కారం కానీ చాలా ఉంటాయి. కనీసం చెప్పుకోవడానికి వెళ్ళడానికి ఎవరు లేకుండా గతంలో గ్రామస్థల నుంచి జిల్లా సార్ ముఖ్యమంత్రి వినే పరిస్థితులు లేకుండే, సో వాటిని చెప్పుకునే అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి గారికైనా మంత్రులకైనా విషయాలు తెలిస్తాయి. వాళ్ళ సమస్య చెప్పిన ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఎందుకు పెండింగ్ ఉండింది సంవత్సరాల కొద్ది అని కింద చెప్పినట్టుగా అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ చెప్పుకుంటే కొంత స్వేద తిరుగుతుంది, సమస్య పరిష్కారం దొరుకుతుంది. సో దానికోసమే ప్రజా దర్బారు. అహంకారానికి ప్రజలు ఎందుకు ఎదిరిపించారు? అహంకారానికి, నియంతృత్వానికి, ప్రజాస్వామ్యాన్ని పాతరేసినందుకు, అవినీతికి. మాటలు చెప్పడం తప్ప ఏ ఒక్కటి అమలు కాని కారణంగా ఇష్టారాజ్యంగా ఓట్ల కోసం మాట్లాడిన మాటలు తప్ప, సో దానికి దాని రిజల్టే ఆయన పరిపాలనకు వ్యతిరేకతనే ఇలా ప్రజలు తీర్పిచ్చింది. డెఫినెట్గా దిమ్మ తిరిగింటుంది. అంటే చేసిన పొరపాటు, నేను తప్పు చేసిన కనీసం పశ్చాత్తాపడాలి కనీసం. ఓకే, థ్యాంక్ యూ.